విపత్కర సమయంలో పేద ప్రజలకు అండగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందించిందని బీజేపీ నాయకులు చెప్పారు. రాష్ట్రంలో గత పాలకులు ఇప్పుడున్న పాలకులు కేంద్రం ఇచ్చిన పథకాలపై తమ స్టిక్కర్లు వేసుకుని తామే ఇచ్చినట్లు ప్రకటించుకుంటున్నారని ఆరోపించారు. విశాఖలో జరుగుతున్న వరుస ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి కార్మికులు ప్రాణాలు కాపాడాలని బీజేపీ నాయకులు కోరుతున్నారు. ఇక ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. లాంటి విపత్కర సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు అందరూ కూడా అండగా ఉండడంతో పాటు పేద ప్రజలకి కూడా ప్రత్యేక పథకాలను కూడా అందించి చెప్పి బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విశాఖలో చూసుకున్నట్టయితే కేంద్రం అందించిన పథకాల్లో కూడా ప్రజలకి నేరుగా చేరవేయడంతో పాటు దీనిపై ఒక అవగాహన కార్యక్రమం కూడా చేపడుతున్న పరిస్థితులు ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇదంశం మనతో మాట్లాడడానికి బీజేపీ సంబంధించిన నాయకులు ఇంద్రసేన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఇటువంటి విపత్కర సమయం కూడా ఇప్పుడు కూడా చూస్తుంటాం మనం సార్, కేంద్రం ఏ విధంగా రాష్ట్రాలకి కానీ ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటుంది సార్? భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కరోనా ఏదైతే చైనాలో మొదలుపెట్టి ప్రపంచ దేశాలు విస్తరిస్తున్న టైంలో త్వరగా ఈ ప్రపంచ దేశాల్లో అన్నిటికంటే ముందుగా భారతదేశం మేలుకొని నరేంద్ర మోడీ గారు ముందుగా ఈ ప్రజల్ని ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకొని మార్చి 22వ తారీఖు ఏదైతే మన జనతా కర్ఫ్యూ అనేది మొదలుపెట్టిన కాడి నుంచి లాక్డౌన్ 1, లాక్డౌన్ 2, లాక్డౌన్ 3, ఇప్పుడు ప్రజెంట్ కూడా కొన్ని సవరణలతోటి లాక్డౌన్ నిర్వహించడం జరుగుతుంది. తద్వారా ప్రపంచంలో ఏదైతే దేశాల్లో చైనా మన దేశ జనాభా కంటే ఎన్నో రెట్లు తక్కువ ఉన్న ఆ దేశంలో విపరీతమైన కేసులు పెరిగి మరణాలు కూడా చూస్తున్నాం మనం, ప్రజలందరికీ కూడా తెలుసు. అలాంటిది భారతదేశంలో ఈరోజు మరణాల సంఖ్య చాలా తక్కువ, రెండోది రికవరీ రేటు పర్సంటేజ్గా చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది. భారతదేశంలో 135 కోట్ల మంది పైచిలుకు ఉన్న భారతదేశంలో ఈ కరోనా మహమ్మారిని అరికట్టడంలో నరేంద్ర మోడీ గారు మనకి ఎంతో ఎన్నుండి ఉన్నారని మనం సగర్వంగా ఈ భారతీయ పౌరులుగా మనం చెప్పుకోదగ్గ విషయం. రెండోది అదేవిధంగా ఈ కరోనా టైంలో లాక్డౌన్కి టైంలో ప్రజలు ఎంతోమంది ఇబ్బందులకు గురి అవుతున్నారు, పనులు లేక లేకపోతే వాళ్ళ ఉద్యోగాలకి ఇబ్బంది కలిగి లాక్డౌన్లో ఇంట్లో కూర్చొని జీతాలు సరిగా లేకుండా వాళ్ళ జీవితాలు దుర్భరంగా ఉన్నాయని గమనించి దగ్గర దగ్గర 20 లక్షల కోట్లు భారీ ప్యాకేజీ ఈ దేశ ప్రజల కోసం ఆయన ఆత్మ నిర్భర్ భారత్ అనే పేరు పెట్టి ప్రతీ పేదవాడికి అందుబాటులో ఉండాలని ఆయన మన ప్రజలను ఉద్దేశించి 20 లక్షల కోట్లు మనకు అప్పచెప్పడం జరిగింది. తద్వారా ప్రజలకు ఈరోజు వలస కూలీలు ఏదైతే ఉన్నారో వాళ్ళు మన ఆ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల వలస కార్మికులు కొంచెం ఇబ్బందులు పడి వాళ్ళ స్వగ్రామాలకు చేరుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలే విఫలమయ్యాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా వాళ్ళకి మొదటి దశలోనే ఒక్కొక్కరికి రాష్ట్రానికి 10,000 కోట్లు బడ్జెట్ కేటాయించి ప్రతి కరోనా పేషెంటు కరోనా కిట్లు అయితేనేమి ఈ వలస కార్మికులకి వాళ్ళు మొత్తం నిధులు కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే నిర్లక్ష్యం చేసి ప్రజల్ని ఇబ్బంది గురిచేశాయి. తద్వారా మోడీ గారు దాన్ని తెలుసుకొని తద్వారా వాళ్ళ ఇళ్ళకి చేరే విధంగా వాళ్ళందరినీ కూడా గమ్యస్థానాలకి స్పెషల్ ట్రైన్స్ వేసి బస్సులు వేసి వాళ్ళ ఇళ్ళకి చేర్చి ఈరోజు వాళ్ళ కోసం ఎంతో నిధులు కేటాయించి ఎక్కడైతే వలస కార్మికులు ఉన్నారో వాళ్ళు ఈ దేశంలో ఎక్కడ పనిచేసినా సరే వన్ నేషన్ వన్ రేషన్ అనే విధానాన్ని ఎక్కడైనా సరే వాళ్ళ రేషన్ కార్డు ఉంటే రేషన్ తీసుకునే విధంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించారు. అదేవిధంగా 6 నెలల పాటు మనకు రేపు నవంబర్ వరకు కూడా ఉచితంగా రేషన్ పంపిణీ ఈ భారతదేశం మొత్తానికి కూడా ఫ్రీగా రేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఏదైతే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాలు అయితేనేమి ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి ఈ పథకాలన్నీ స్టిక్కర్ వేసుకొని చంద్రబాబు నాయుడు తను చేశానని చెప్పేసి ప్రచారాలు చేసుకునేవాడు అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా చేసుకుంటున్నారని మేము చెప్పడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు చేస్తున్న పథకాలని పిఎం పేరుని వాడి మీరు పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి, అదే కానీ చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు మీరు కూడా చేస్తే రాబోయే రోజుల్లో మీకు కూడా తగిలి మూల్యం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మీరు చెల్లించుకోవాల్సి వస్తుందని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మీరు చెప్పండి, స్థానికంగా ఉన్నారు విశాఖ అంటే పూర్తిగా పారిశ్రామిక ప్రాంతం, వరుస ప్రమాదాలు ఎల్జీ పాలన దగ్గర నుంచి కానీ పరవాడలోనే జరిగిన రామికి జన ప్రమాదాలు కూడా ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉండాలంటారు, కార్మికుల పట్ల కూడా ప్రభుత్వం ఎటువంటి వైఖరి ఉండాలంటున్నారు? విశాఖ జిల్లాలో పరిశ్రమలు కంపెనీలు ఎక్కువ పేలుడు సందర్భం రావడం స్థానిక ప్రజలు భయంతో గురవుతున్నారు. అంతేకాకుండా ఈ నైట్ ఏం జరుగుతుందో పక్కన ఫార్మసీ కంపెనీ అండి, మన ఎల్జీ ఫార్మసీ అవనండి, మా ఉన్న గ్రామాల్లో 6 గ్రామాలు ఆ రోజు తరలించడం జరిగింది. స్థానికంగా ఉన్న కానీ ఎవరి నాయకులు కానీ మమ్మల్ని
ఎవరు పట్టించుకుంటాం, మేము వెళ్ళి దోవాడ రైల్వే స్టేషన్ పడుకున్న రోజులు ఉన్నాయి. నిన్న చూస్తే పర్వాళ్ళ రామ్కి కంపెనీ కూడా నైట్ అది 2:30 పేలడం వల్ల భయందోరతో ప్రజలందరూ పారిపోయి అక్కడికి 2-3 గాయాలయ్యి వాళ్ళు చనిపోయారు. స్థానిక ప్రభుత్వం కానీ ఏమి పట్టించుకోవడం, ఈ చర్యలు మాత్రం ఇటువంటి కంపెనీ పీరియడ్ అరికట్టడానికి ఉన్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటామండి. ఇక్కడ ఇది ఇక్కడ పరిస్థితి మనం చూసుకున్నట్లయితే ఏదైతే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ లాంటి మహమ్మారిని వణికించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న కీలక నిర్ణయాలతో పాటు పేద ప్రజల వరకు అంత కార్మికులకు అండగా ఉండేందుకు 20 లక్షల కోట్ల రూపాయలతో కూడా ప్రత్యేక ప్యాకేజీని కూడా ప్రకటించడం, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన సంక్షేమ పథకాలని గత పాలకులకు కూడా ఇప్పుడున్న పాలకులు కూడా దాని స్టిక్కర్ని వీళ్ళు స్టిక్కర్ని వేసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అందించే పథకాలు వీళ్ళు వాడుకుంటున్నారు చెప్తున్నారు. మరోపక్క విశాఖలో వరుస ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల్లో కూడా దృష్టి పెట్టాలని చెప్పి కార్మికులకు కూడా అండగా ఉండాలని చెప్పి చెప్తున్న పరిస్థితులు ప్రస్తుతం మనకు విశాఖలో కనిపిస్తున్నాయి. వీడియో సమితనాయుడు భారత్ విశాఖ.